గారు కార్మికుల్ని ఉద్దేశించి తక్కువ చేసి మాట్లాడారు, అవమానపరుస్తూ మాట్లాడారు, దానికి తగిన మూల్యం చెల్లించుకోవాలి అని చెప్పి వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. దాని మీద ఈయన వివరం కూడా ఇచ్చారు, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. అంటే ప్రతి ఏ ఏ అవనియండి, ఏ ఇష్యూ అవనియండి, లేకపోతే పార్టీలు అవనియండి, లేకపోతే కంపెనీలు అవనియండి, ఏ ఆర్గనైజేషన్ అవనియండి, మంచి చెడు రెండు ఉంటాయి. సో చెడు గురించి మాట్లాడినప్పుడు అది వేరే రకంగా టర్న్ తీసుకోవచ్చు, మంచి గురించి మాట్లాడినప్పుడు వేరే రకంగా టర్న్ తీసుకోవచ్చు. అసలు ఈయన ప్రస్తావన ఎందుకు తేవాల్సి వచ్చింది? అసలు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం కాకుండా కూటమి ప్రభుత్వం కాపాడుతుందా, లేకపోతే దాన్ని ప్రైవేటు పరం చేస్తారా? ఇన్నాళ్ళ ఈ ఆందోళనలు, ఈ నినాదాలు ఏమవుతున్నాయి? బొలిశెట్టి సత్య గారు మనతో పాటుగా ఎక్స్క్లూజివ్గా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సత్య గారు నమస్తే. నమస్తే అండి వర్మ గారు. మీకు ఏంటి, మీరు ప్రజా సమస్యల మీద కొన్ని మంచి అంశాల మీద, మరాడువులు అవనియండి, లేకపోతే ప్రకృతి సంపదలు అవనియండి, వీటి మీద ఎక్కువగా పోరాడుతుంటారు, దాని మీద కష్టపడుతుంటారు, అదే మీ నినాదంగా ముందుకు సాగుతుంటారు, పొల్యూషన్లు వీటికి దూరంగా ఉండాలని. కానీ స్టీల్ ప్లాంట్ అంశానికి వచ్చేసరికల్లా మీ మీద ఒక్కసారిగా కార్మికులు బొగ్గుమంటున్నారు, మిమ్మల్ని కార్నర్ చేసే పరిస్థితి వచ్చింది, మిమ్మల్ని పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్లు వస్తున్నాయి. ఎందుకు ఆ కామెంట్ చేయాల్సి వచ్చింది? అసలు స్టీల్ ప్లాంట్ భవితవ్యం ఏంటి? ముఖ్యంగా వర్మ గారు మీరు మంచి టాపిక్, ఎందుకంటే కొద్దిగా ప్రజల్లో కూడా తెలియాలి కదా, ఆ విషయాలు తెలియాలి కాబట్టి మంచి టాపిక్ తీసుకున్నారు, థ్యాంక్ యూ అండి. బేసిక్గా స్టీల్ ప్లాంట్ అన్నది వేరే రాష్ట్రంలో వెళ్ళిపోవాల్సింది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేధావులు అందరూ కలిసి ఈ ప్లాంట్ ఇక్కడికి వస్తే ఉపాధి ఉంటుంది, ఆంధ్రప్రదేశ్కి ఒక ఇంపార్టెంట్, అది కూడా సముద్ర తీరంలో ఉంటే ఎక్స్పోర్ట్కి వీలవుతుంది, దానికి అనుబంధంగా ఒక పోర్టు కూడా పెట్టుకుందాం, ఇవన్నీ ఆలోచనతో తీసుకొచ్చి ఎంతో ఉద్యమం చేసి తెచ్చుకున్నదండి ఈ స్టీల్ ప్లాంట్. 32 మంది ప్రాణత్యాగం చేసి అన్ని తీసి వచ్చిన తర్వాత అయితే దీన్ని ప్రైవేటైజేషన్ అనేది ఎలాగొచ్చిందంటే, ఒక ప్రైవేటైజేషన్ డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీ అనేది కేంద్రం అంటే పార్లమెంటు ఆమోదించిన ఒక పథకం. అంటే మొత్తం పెట్టుబడులు అన్నీ కూడా పబ్లిక్ సెక్టర్ నుంచి ఉపసంహరించుకుంటాం, ఓన్లీ స్ట్రాటజిక్ సెక్టర్స్ కొన్నింటిలో మాత్రం ఉంచుతాం, మిగతాది ఉపసంహరించుకుంటాం అన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ మినహా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు దానికి ఆమోదం తెలిపాయి. సో మెజారిటీ ఆమోదంతో పార్లమెంటు దీన్ని ఆమోదించింది. కాబట్టి డిస్ఇన్వెస్ట్మెంట్ బిల్ని మనం క్వశ్చన్ చేయడానికి లేదు. అయితే ఆ డిస్ఇన్వెస్ట్మెంట్ లిస్ట్లోని జనవరిలో ఎండింగ్లో ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా ఉందని తెలిసేసరికి పవన్ కళ్యాణ్ గారు ఎవరు అడగకుండా, ఏ కార్మిక నాయకులు కానీ నిర్వాసితులు కానీ ఎవరు అడగకుండా అక్కడికి, ఎందుకంటే ఆయన అప్పటికి అంతకు ముందే ఈ ఉక్కు నిర్వాసితులతో మీటింగ్లు పెట్టుకున్నారు, అన్ని చేశారు కాబట్టి ఆయనకు తెలుసు ఆ భావోద్వేగం కనెక్టెడ్ అయి ఉంది. ఆయన స్వయంగా వెళ్ళి కేంద్ర మంత్రులతో మాట్లాడడం, అలాగే ముఖ్యంగా అమిత్ షా గారిని కలిసి దీన్ని మిగతా డిస్ఇన్వెస్ట్మెంట్ లాగా చూడకండి, దయచేసి డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీ నేను క్వశ్చన్ చేయడం లేదు, కానీ ఈ ఒక్క దీన్ని మాత్రం సెంటిమెంట్ ముడిపడి ఉంది, దీన్ని మీరు ఎలాగైనా సరే దాని నుంచి తప్పించండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అది 10 ఫిబ్రవరి 2021, ఆ తర్వాత ఒక 6 నెలలు 7 నెలలు అది వదిలేశారండి. మళ్ళీ 30వ తారీఖుని స్టీల్ ప్లాంట్ వేదికగా ఒక బహిరంగ సభ చేశారు. ఈ 7 నెలలు వదిలేసినప్పుడు ఆ ఉద్యమం మళ్ళీ నీరు కారిపోయింది. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఉద్యమానికి ఊపు వచ్చింది అనేది ఈ రాష్ట్రం దేశంలో అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ స్టీల్ ప్లాంట్ విషయాన్ని జాతీయ స్థాయిలో మొట్టమొదటి మాట్లాడింది, మొత్తం దేశం అంతా మాట్లాడుకున్నది పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి వెళ్ళి లెటర్ ఇచ్చినప్పుడు 10 ఫిబ్రవరి 2021. తర్వాత మళ్ళీ 31 అక్టోబర్ దేశం అంతా ఒకసారి ఉలిక్కిపడింది, ఇన్ని లక్షల మంది వచ్చారా, ఇంత ఇంపార్టెన్స్ ఉందా దీనికని తెలిసింది. ఆ రోజు చాలా సౌమ్యంగా, ఆ రోజు బ్యాక్డ్రాప్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేదు, జనసేన పార్టీ లేదు, బ్యాక్డ్రాప్లో ఉక్కు పోరాట ఇదేనే ఉంది. దాంట్లోనే ఆయన చేసింది ఏంటంటే అందరినీ కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్తో సహా అన్ని పార్టీలను తీసుకొచ్చి నాయకులందరికీ ముందు వరుసలో కూర్చోబెట్టి వాళ్ళతో సమానంగా ఆయన కూడా అక్కడ కూర్చొని ఆయన ఇచ్చిన పిలుపు ఏంటంటే ఈ ప్లాంట్ని మనం ఎలాగైనా కాపాడుకోవాలి కాబట్టి మన వారం రోజుల లోపల, అసలు యాక్చువల్గా డాయస్ మీద నేను కూడా ఉన్నాను, 2 రోజుల్లో వేద్దామంటే కాదు వారం రోజులు అన్నాను, వారం రోజుల లోపల ఒక అఖిలపక్షం ఏర్పాటు చేయండి, ముఖ్యమంత్రి గారిని ఆధ్వర్యంలో అఖిలపక్షాన్ని తీసుకుని వెళ్దాం, నేను కూడా మీతో వస్తాను, మీ వెంట అనుభవిస్తాను అని. దానికి వెంటనే తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఊపొట్టడం జరిగింది. అయితే ఆ వేదిక మీద నుంచే కొంతమంది కమ్యూనిస్ట్ నాయకులు మోడీ గారు మెడలో ఉంచేయాలి, తీసేయాలి, మనం ఉద్యమం చేసి సాధించుకోవాలి. సార్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం పార్లమెంటుకి నిర్ణయాలకి అనుగుణంగా నడాలి. పార్లమెంట్ తీసుకున్న నిర్ణయానికి ఒక ఎగ్జామ్షన్ కావాలనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా అందరూ వెళ్ళి కేంద్రం మీద ఇంక్లూడింగ్ బీజేపీ అందరూ వెళ్ళి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి.
ఆ ఒత్తిడి తీసుకొచ్చే విషయంలో పవన్ కళ్యాణ్ గారు తగ్గి జగన్మోహన్ రెడ్డి గారు వెనకతలు నడడానికి సిద్ధపడ్డారు. అప్పుడు వైసీపీ నాయకులు ఏమన్నారండి, పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారితో ఫోటో దొరకదు, ఆ కాబట్టి ఫోటో దిగుదామని సరదా పడుతున్నాడు, మేము ఆ ఛాన్స్ ఆయనకి ఇవ్వం, మేము వెళ్ళి మేము చేస్తాం, మీకు అయితే మీరు చూసుకోండి అని. అంటే విభజించి పాలించు అన్నారు చూసారా, ఇలాగ డివైడ్ చేసి ఈ ప్లాంట్ని తాకట్టు పెట్టేద్దాం అమ్మేద్దాం అనే ఉద్దేశంతో ఉన్నారు. ఎవరున్నారండి, ఎవరున్నారు పవన్ కళ్యాణ్ గారికి ఎవరున్నారు సత్యా గారు? చెప్తున్నానండి, బేసిక్గా ప్లాంట్ని ఎప్పుడైతే కబ్జాకి వెళ్ళిపోతుంది, ఎవరైతే బెనిఫిట్ ఆశిస్తున్నారో అప్పట్లో అయితే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆ ప్లాంట్ని ఎలాగైనా సరే అమ్మేయాలి అంటే, అయితే పోస్కోకి ఇచ్చేయాలి, రాకపోతే జిందాల్కి ఇచ్చేయాలి, రాకపోతే మొక్క ఎల్వి సుబ్రహ్మణ్యం గారితో ఇంటర్వ్యూ కూడా వచ్చింది, మీరు కూడా చూసే ఉంటారు, కలిసి పంపిస్తాను. ఒక 2 నెలల క్రితం మాజీ సెక్రటరీ, మాజీ చీఫ్ సెక్రటరీ అంటే ముఖ్యమంత్రితో సమాన స్థాయి, ఇతను ఎగ్జిక్యూటివ్ అయితే ఇతను రాజ్యాంగబద్ధంగా వచ్చింది అయితే ఎగ్జిక్యూటివ్ అథారిటీ చీఫ్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ గారితో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, ఇది మొత్తం 35,000 ఎకరాలు ఉంది, ఇక్కడ ఇండస్ట్రీ తీసేద్దాం, పొల్యూషన్ తగ్గిపోద్ది, మనకి ఇక్కడ రాజధాని కట్టుకుందాం అన్నారు. అది చూసి భయపడ్డాను నేనని చెప్పి ఆయన టీవీ డిబేట్లో డైరెక్ట్గా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పారు. దానిని ఈ రోజు వరకు 2 నెలలు అయింది, ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి కానీ ఉన్న మిగతా రెడ్డిలు కానీ రాకపోతే కాపు కాసేవాళ్ళు కానీ ఎవరు, ఆ నాయకులు వైసీపీ నాయకులు ఎవరు ఈ రోజు వరకు నోరు మెదపల. ఎక్యూజ్ చేసింది ఎవరండి, వర్మ బొలిసెట్టి సత్య కాదు, మాజీ చీఫ్ సెక్రటరీ ఆయన చెప్పి నేను వద్దన్నాను దానికి అని చెప్పాను, సహకరించలేదు. కానీ మన కార్మిక సంఘాల్లో కొంతమంది నాయకులు, నేను ఎందుకంటే పేరు ఎందుకు చెప్పడం లేదంటే, ఒక వ్యక్తి పేరే చెప్పాను, అందరికి ఎందుకు చెప్పడం లేదంటే, వీళ్ళు పొగలు ఒకటి రాత్రి ఒకటి, వీళ్ళు పైకి ఒకటి లోపల ఒకటి, దీనివల్ల ఏమైందంటే 7 రోజుల్లో వేయాల్సిన అఖిలపక్షం వేయలేదండి. వర్మ గారు, మీ ద్వారా నేను అడుగుతున్నాను, 7 రోజుల్లో వేయాల్సిన అఖిలపక్షం, 7 కాకపోతే 1 నెల రోజులు అవుతుంది, 2 నెలలు అవుతుంది ముఖ్యమంత్రి గారు ఖాళీ లేకపోతే. ముఖ్యమంత్రి గారు మేమేం చేస్తాం అంత, చాలామంది నాయకులు నాకు మాట్లాడారు, సార్ మేమేం చేస్తాం సార్, మేము బలహీనలు, రేడియో నేను, మా మాట ఎవడు ఉంటాడు, రాజకీయ పార్టీలు అయితే ఉంటారు కానీ మా మాట ఎవరు వినడం లేదు. మీ వెనకతలు ప్రజలు ఉన్నారు, మీ వెనకతలు స్టీల్ ప్లాంట్ ఉంది, మీ వెనకతలు ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు తెలుగు ప్రజలందరూ ఉన్నారు, ఈ స్టీల్ ప్లాంట్ ఎలాగైనా కాపాడుకుందాం అని ఉన్నారు, అన్నిటికంటే ముఖ్యం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మీరు నిలదీయాలి కదా. జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడైనా నిలదీశారా? లేదు. జగన్మోహన్ రెడ్డి ఎవరికి రెడ్ కార్పెట్ పరిశారు? పోస్కోకి రెడ్ కార్పెట్ పరిశారు, ఆ జిందాలో వచ్చి కొలతలు కూడా వేసేసుకున్నారు. వీళ్ళంతా కలిసి ఎవరికి ఏ ముఖం వస్తుందో, ఎన్ని ఎకరాలు మిగులుతాయో, ఆ 8 ఎకరాల్లో వీళ్ళు వాటా ఎంత వస్తుందో వీళ్ళు లెక్కలు వేసేసుకున్నారు. ఆ టైంలో కొంతమంది నాయకులు ఎవరైతే పెద్ద నాయకులు అని చెప్పుకున్నారో, వీళ్ళు ఒక ఉదయం ఒక సైడు, సాయంత్రం ఒక పార్టీలో ఉండి వైసీపీ కొమ్ము కాశారు. వైసీపీ కేంద్రానికి ఎవరిని పట్టుకెళ్లకుండా ఇక్కడ మాత్రం రోడ్ల మీద ధర్నాలు, భారీగా ఖర్చు పెట్టడాలు ఇవన్నీ చేశారు. ఢిల్లీకి వెళ్ళి మాట్లాడదామని పవన్ కళ్యాణ్ గారు చెప్పింది పడచవును పెట్టారు. నా గ్రౌజ్కి ప్రధాన కారణం ఏంటంటే, ఈ కార్మిక సంఘాలన్నీ సమిష్టిగా, అసలు వాళ్ళు ఒకటి తప్పు చేసింది ఏంటంటే, నిర్వాసితులు తీసి పూర్తిగా పక్కన పడేశారు. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి వర్మ గారు, రైట్ అనేది నిర్వాసితులు, ఎందుకంటే వాళ్ళు భూమిని ఎక్వైర్ చేసేటప్పుడు ఇక్కడ గవర్నమెంట్ ప్లాంట్ పెడతామని ఎక్వైర్ చేస్తాం, పెట్టినప్పుడు ఈ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయడానికి కుదరదు అని చెప్పి నిర్వాసితులు కోర్టుకు వెళ్ళొచ్చు, గొడవ పెట్టచ్చు, ఆ హక్కు వాళ్ళకు ఉంది, ఎందుకంటే సెటిల్ చేయలేదు మనం, ఇది ఇట్ ఇస్ అ కండిషనల్ అక్విజిషన్. కాబట్టి అటువంటి అప్పుడు దాన్ని ఎలా ఆపాలంటే ముందు వాళ్ళు తీసుకుని పెట్టుకోవాలి కదా. ఈ కార్మిక నాయకులు ఇప్పటివరకు ఆ టెంట్లో వాళ్ళు రానిచ్చారా? ఎక్కడైనా మీటింగ్ ఉన్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో 4 రమ్మంటున్నారు. ఏం నిర్వాసితులు ఎందుకు పట్టించుకోలేదు ఈ నాయకులందరూ? ఓకే, నేను చెప్పింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఇంట్రెస్ట్ తీసుకున్నారు, చేస్తున్నారు, ఆ గవర్నమెంట్ ఉన్న 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వాళ్ళు ఆ గవర్నమెంట్తో అంటకాగి ఈ దీనికి రాలేదు. నెక్స్ట్ లోపాయి గారు ఒప్పందాలు జరుగుతున్నప్పుడు, మేనేజ్మెంట్ నిర్వీర్యం చేస్తున్నప్పుడు, మేనేజ్మెంట్ ప్లాంట్ని కావాలనే తగ్గించి అన్ని తగ్గించి పాడు చేస్తున్నప్పుడు, నష్టాలకు తీసుకెళ్తున్నప్పుడు బాధ్యత కార్మికులు కాదండి, కార్మిక నాయకులు. వాళ్ళు తిరగబడాల, మేనేజ్మెంట్ మీద తిరగబడాల, జగన్మోహన్ రెడ్డి మీద తిరగబడాల, ఇప్పుడు వచ్చి నా మీద తిరగబడడానికి వచ్చారు. సంతోషం. నేను ఎందుకు చెప్పానంటే, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కారణం, ప్రధాన కారణం ఏంటంటే, ఇప్పటికైనా వాళ్ళకి తెలివి వస్తుంది, సెన్సిటివిటీ కొద్దిగా ఉందో లేదో, స్ప్రో ఉందో లేదో చెప్దామని. ఎందుకు 1000 రోజుల పాటు ఆ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత 1000 రోజుల పాటు అఖిలపక్షం ఇవ్వమని జగన్మోహన్ రెడ్డిని నిలదీయకపోవడానికి కారణాలు ఏంటి చెప్పాలి, నంబర్ 1. నంబర్ 2, అయిపోయింది 1000 రోజులు అయిపోయింది, ఇప్పుడు మన గవర్నమెంట్, మన ప్రభుత్వం వచ్చింది, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ కలిసి వెళ్ళి, సార్ మనకు ఓకే 1 నెల రోజులు ఉంది, కానీ ఒక్కటండి, ఈరోజు నిన్న పవన్ చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా గతంలో బీఏఎఫ్ఆర్కి ఇచ్చిన ప్లాంట్ని మళ్ళీ మనం తీసుకు, మనం నేను కాపాడేటప్పుడు వాజ్పేయి గారు ఉన్న టైంలో మళ్ళీ నేను ఈ ప్లాంట్ని కాపాడడానికి కమిటెడ్గా ఉన్నాను, ప్లాంట్ని కాపాడుతాను, అవసరమైన నిధులు తీసుకోవడానికి నేను